అందరికీ నమస్తే జేబీకే న్యూస్ కి స్వాగతం. ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు. కువైట్లో ప్రవాసులను తక్షణమే బహిష్కరించడానికి ఫారినర్స్ లా 1 ఆర్టికల్ యాక్టివేట్ చేయబడింది. కువైట్లో విదేశీయుల నివాసంపై చట్టంలోని ఆర్టికల్ 16 సక్రియం చేయబడిన తరువాత మరియు దేశంలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న భద్రతా ప్రచారాల సందర్భంగా ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసిన తరువాత ఇప్పటివరకు 15,000 మంది ప్రవాసులను దేశం నుండి బహిష్కరించినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటివరకు కొన్ని లేదా ఇతర కారణాల వల్ల చట్టాన్ని ఉల్లంఘించినట్లు పట్టుబడిన లేదా తెలిసిన ఆదాయ వనరు లేని ప్రతి ఒక్కరికీ బహిష్కరణ వేగం ఒకే స్థాయిలో కొనసాగుతుందని భద్రతా వర్గాలు తెలిపారు. ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ విదేశీయుల చట్టంలోని ఆర్టికల్ 16 ని సక్రియం చేయడం ప్రారంభించింది. ఇది స్పష్టమైన జీవన సాధనాలు లేని ఏ నివాసిని అయినా బహిష్కరించడాన్ని నిర్దేశిస్తుంది. ఎందుకంటే ఈ వర్గంలోకి వచ్చే చాలామంది వ్యక్తులు ఇప్పటికే బహిష్కరించబడ్డారు. నివాసం మరియు పని చట్టాన్ని ఉల్లంఘించినందుకు 19 నిర్వాసితులను అరెస్టు చేశారు. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అల్ నయీమ్ ప్రాంతంలో భద్రతా ప్రచారాన్ని నిర్వహించింది. ఇక్కడ పని మరియు నివాస చట్టాన్ని ఉల్లంఘించినందుకు వివిధ దేశాలకు చెందిన 19 ప్రవాసులను అరెస్టు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి.